హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ నేను ఆ వెబినార్లో మనం కొన్ని పాయింట్లు మిస్ చేసాం కదా అది ఈరోజు చెప్పుకుందాం అని కూడా అనుకున్నాం ఈరోజు చెప్పుకుందాం అదేంటనేది ఓకే మనం దీంట్లో మెయిన్ పాయింట్స్ ఏంటంటే కమిషన్లు ఎలా ఇస్తారనేది మనకు తెలుసు కానీ దీంట్లో వేరే రకం అనేది వచ్చిందిమాట అది పే స్టెక్చర్ గురించి అలాగే మనకి సెప్టెంబర్లో జరగబోయే ఈవెంట్ గురించి అలాగే ప్లేస్టోర్లో మన ప్రైవేట్గా ఒక యాప్ అనేది మన ఏసరికి ఉంది దాని గురించి మనం మాట్లాడుకుందాం మంచి అప్డేట్ ఉంది కొంచెం ప్రశాంతంగా వినండి మీకు క్లారిటీ అనేది వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతాం ముందుగా కమిషన్స్ అనేవి ఎంత వస్తుంది ఎలా వస్తుంది అనుకుంటే ముందుగా అంటే మన ప్రొడక్ట్స్ వచ్చినా రాకపోయినా అంటే ప్రోడక్ట్స్ వెళ్ళిన తర్వాతే మనకి మన యాన్సర్ ఎలా ఇవ్వద్దాం అనుకున్నారంటే ఇప్పుడు దాకా ఏ ఖర్చుని చూసారా అంటే జూమ్ మీటింగ్లు కానీ కంపెనీలో స్టాప్ జీతాలకి రెంట్స్కి కరెంట్స్ బిల్కి అలాగే ఐఫోన్ గిఫ్ట్స్ కార్ గిఫ్ట్స్ ఇవన్నీ ఖర్చులు అనేది మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా అమౌంట్ ఎంత అయితే మిగులుతుందో ఆ అమౌంట్ ప్రతి ఒక్కరికి కమిషన్ పరంగా ఇద్దాం అనుకుంటున్నారు ఇది ఒక మంచి విషయం అంటే నేను ఎగ్జాంపుల్గా చెప్తాను చూడండి ఇప్పుడు మన దగ్గర పదమూడు వందల కోట్లు అనుకోండి మనం మొత్తం ఫౌండర్స్ అందరి మీద పదమూడు వందల కోట్లు అనేది వెళ్ళినాయి దాంట్లో మనకి ఓ పన్నెండు వందల అయితే ఖర్చు అయిపోయినాయి కానీ వంద కోట్లు మిగిలినాయి ఆ వంద కోట్లు అనేది ఏం చేస్తారంటే మొత్తం మన ఫౌండర్స్ అందరికీ ఆయన పంచుతారు మన కమిషన్ల పరంగా అప్పుడు మీకు ఎంత తక్కువ వేసుకున్నా సరే ఏడు వందల నుంచి ఏడు వందల యాభై అలా ఆ రేంజ్లో రావచ్చు ప్రతివరకే అంటే ఒక పది డాలర్లైనా కమిషన్ వచ్చే అవకాశం ఉంది అని నేను చెప్తుందంటే ఇది మన వేస్తారు చెప్పలేదు కానీ ఇంచుమించు ఇంత రావచ్చు అని చెప్తున్నాను అంతవరకే ఓకే ఫ్రెండ్స్ మీకు అర్థమైంది కదా అలాగే మనం ఇంకా నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతే ప్లే స్టోర్లో మన ప్లే స్టోర్లో మన యాస్సారికి ఒక ప్రైవేట్ యాప్ అనేది ఆల్రెడీ ఒకటి రెడీగా ఉందన్నమాట ఎందుకంటే ఈ యాప్ అనేది అందరూ డౌన్లోడ్ చేసుకోవాలంటే ముందుగా మన దాంట్లో నుంచి కాకుండా ప్లే స్టోర్ నుంచి అయితేనే కొంచెం జనాలకి ఇది ఉంటుంది అన్నమాట ప్రతి ఒక్కరు వాడేలాగా ఉంటుంది ఈ యాప్ చాలా కొత్త కొత్త ఇన్నోవేషన్ టెక్నాలజీతో కొత్త 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 వెరైటీతో అన్నిటితో ఈ యాప్ అనేది ఉంటుందంట ఈ యాప్ ఏంటి ఏంటి అనేది మనకు చిన్నగా డెమో అయితే చూపించారు కానీ మనం దాని గురించి చెప్పకూడదు మేము ఎందుకంటే కొన్ని ప్రైవేట్లో ఉంచాలి కాబట్టి మేము చెప్పకూడదు అలాగే ఈ యాప్ అనేది చాలా గొప్ప ఫీచర్స్ ఉంటుందని మనకు తెలుసు ఓకేనా ఫ్రెండ్స్ అలాగే మనకి చాలా పెద్ద ఈవెంట్ అనేది సెప్టెంబర్ నెలలో జరగబోతుంది అది కూడా మనకి ఇరవై ఏడో తారీఖున జరగబోతుందన్నమాట ఆ ఈవెంట్ అనేది చాలా బాగుంటుంది ఒక రకంగా ఇది ఫ్రీ లాంచింగ్ ఈవెంట్ కూడా అనుకోవచ్చు మనం ఇంచుమించు అలా అవుతుంది కంపల్సరీ ఎందుకంటే ఈ స్కై ఈవెంట్ అదే అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే మనకి జూలై నెలలో జూన్ నెలలో రావాల్సింది ఈవెంటు ఒక ఆయన అలా వాళ్ళ మదర్కి ఒంట్లో బాగోకపోవడం వల్ల పోస్ట్ పోన్ అయింది అని తెలుసు కదా అది మనకి ఇప్పుడు జంప్ అయింది అలాగే సెప్టెంబర్ నెల అయ్యేలోపు మనకి పన్నెండు ప్రోడక్ట్స్ వస్తాయని తెలుసు అలాగే ఈ పన్నెండు ప్రోడక్ట్స్ ఒకేసారి వస్తాయంటే కాదు మనకి ఈ మంత్లో కొన్ని రావచ్చు అలాగే లేదంటే ఒక వారంలో ఒక ఒక రెండు దాని తర్వాత ఒక రెండు అలాగా ఒక దాని తర్వాత ఒకటి వస్తే కానీ ఒకేసారి అన్ని రావు అన్నమాట అంటే చాలామంది కన్ఫ్యూషన్స్ ఉన్నాయి ఇంకా రాలేదేంటి ఇంకా రాలేదేంటి అని వస్తాయి కానీ ఒక దాని తర్వాత ఒకటి వస్తాయి అంతే కానీ అన్నీ ఒకేసారి అయితే రావు ఓకేనా అలాగే ఈ యాప్స్ మార్కెట్లోకి వెళ్ళే ముందు కొంతమంది సెలెక్టెడ్ ఎల్సి నెంబర్స్ అండ్ సెలెక్టెడ్ ఫౌండర్స్కి డెమో పరంగా కొన్ని యాప్స్ అని ఇస్తారన్నమాట అంటే వాళ్ళు వాడి ఎందుకంటే మనకి ఇప్పుడు ఓకేనట్లాంటిది కానీ ఓ వాలెట్ లాంటిది కానీ డైరెక్ట్గా మార్కెట్లోకి తెచ్చాక దాంట్లోని బాక్స్ ఉంటే బాగోదు అందుకే టెస్టింగ్ పర్పస్కి కొంతమంది చేస్తున్నారు కానీ మనలతో కూడా చేపిస్తారు ఏమైనా బాక్స్ ఉన్నాయో చేయడానికి కొంతమంది సీనియర్ ఫౌండర్స్తో చేపించే అవకాశం ఉందంట అలాగే మన పేస్ట్ టెచ్చర్ అనేది చాలా విలువైనది పేస్ట్ టచ్చర్ అంటే మనకి మనీ ఇచ్చేది అదే అన్నమాట అంటే ఏ పరమైన మనీ అయినా సరే దాని ద్వారా మనకి మన వేస్తారు పేస్ట్ స్ట్రక్చర్ అనేది ద్వారా ఇస్తారు ఎందుకంటే ఒక రకంగా మీకు ట్వంటీ పర్సెంట్ కమిషన్ అనేది వచ్చిందనుకోండి ఒక మంత్ నెక్స్ట్ మంత్ కూడా ట్వంటీ పర్సెంట్ కమిషన్ వస్తుందా అంటే లేదు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రావచ్చు ఎందుకంటే ఆ ప్రోడక్ట్ అనేది మారితే వేరే వేరే ప్రోడక్ట్ లాంచ్ చేస్తాం ఒక ప్రోడక్ట్లో లాంచ్ చేసినప్పుడు వచ్చిన కమిషన్ కన్నా ఇంకో ప్రోడక్ట్ లాంచ్ చేసినప్పుడు కమిషన్ ఎక్కువ రావచ్చు ఎందుకంటే మనకి ఫస్ట్ ప్రోడక్ట్ కన్నా రెండో ప్రోడక్ట్ అనేది రేట్ ఎక్కువ ఉంటే కమిషన్ కూడా పెరుగుతుంది అలాగే ఇది మంత్లీ మంత్ని చేంజ్ అవుతూనే ఉంటుంది మనకి కమిషన్ అనేది పెంచుతూనే ఉంటుంది అలాగే మనకి ఇన్కమ్ అనేది జనరేట్ చేస్తూనే ఉంటుంది అన్నమాట అలాగే కమిషన్ అనేది మీకు చెప్పాను కదా కమిషన్ అనేది ఏ పరంగా ఇప్పుడు స్టార్టింగ్ ఇస్తా ఉన్నారో అది కూడా మీకు చెప్పాను అలాగే మీకు ఆగస్ట్లో ఇండియాలో కూడా సపరేట్గా ఒక ఈవెంట్ అనేది జరగబోతుంది డేట్ అనేది కన్ఫర్మ్ అయితే రాలేదు కానీ ఆగస్ట్లో వస్తుంది అనే టైప్లో చెప్పారు మన వేస్తారు ఇది ఎలా ఉండబోతుందంటే మన జర్మనీ యూకేలో మొత్తం అక్కడ ఫౌండర్స్ అందరు కలిపి మంచిగా భోజనాలు అన్నీ చేసి గిఫ్ట్ అన్నీ తీసుకున్నారు కదా ఇంచుమించు ఆ రకంగానే మన ఇండియాలో కూడా ఉంటుంది ఒకవేళ ఇలాంటి ఈవెంట్ కానీ జరిగితే మన అందరం కంపల్సరీ కలుసుకుంటాం ఆ ఈవెంట్లో అలాగే దుబాయ్లో క్యాంపెయినింగ్ అనేది జరుగుతుందా వాళ్ళు దుబాయ్లో క్యాంపెయినింగ్ చేయడం వల్ల పెద్ద ఉపయోగం ఉంది ఎవరు మరి జాయిన్ అవ్వలేదు కదా అని చెప్పి సార్ని అడిగినప్పుడు సార్ ఒకటే చెప్పారనమాట దుబాయ్ అనేది టూరిస్ట్ ప్రాంతం ఆ దుబాయ్లో చాలామంది మన ఆన్ ఆన్పెస్ను చూసే ఉంటారు కానీ వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండబోవచ్చు కానీ ఏంటంటే ఇప్పుడు ఇంకా క్యాంపెయినింగ్ జరగడం వల్ల చాలా సినిమాలు అనేవి ఆ ప్లేస్లో జరుగుతూ ఉంటాయి సినిమా షూటింగ్లు అనేవి జరుగుతూ ఉంటాయి ఆ షూటింగ్లు బ్యాక్గ్రౌండ్లో మన బిల్ బోర్డ్స్ మీద కనబడతాయి అన్నమాట మన ఆన్ బ్యాసు బ్రాండింగ్ ఆన్ బ్యాసు బ్రాండింగ్ అలా కనబడడం వల్ల ఏం జరుగుతుందంటే సినిమాలు చూసినప్పుడు ఇక్కడ ఆన్ ప్యాసు అనేది ఎక్కడ చూసామని చెప్పి వాళ్ళకు మైండ్లో ఒక థాట్ అనేది వస్తుంది దాని ద్వారా వాళ్ళు మన కంపెనీలో రీసేలర్ కింద కానీ లేదా కస్టమర్ కింద కానీ వచ్చే అవకాశం కంపల్సరీ ఉంటుందని చెప్పి మన యాస్ సార్ అయితే చెప్పడం జరిగిందన్నమాట అలాగే మార్కెటింగ్ క్యాంపెయిన్లు ఈవెంట్లు ఇంకా మీకు రానున్న రోజుల్లో ఇంకా మంచి మంచిగా జరుగుతాయి ఆగస్టు నెల అనేది మీరు మర్చిపోలేని నెలగా మారుతుంది అని చెప్పి ఖచ్చితంగా చెప్పారు అలాగే ప్రతి ఒక్కరు డ్రీమ్స్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ప్రతి ఒక్కరు డ్రీమ్స్ అనేది బిగర్గా ఉండాలి చిన్న చిన్నవి డ్రీమ్స్ పెట్టుకోవద్దు మీ గోల్స్ అనేది సాధించుకోండి అని చెప్పి చెప్పారన్నమాట చాలా బాగుంది నా ఆ వెబినార్ అయితే మనం చూసి చూసిన వాళ్ళకే తెలుస్తుంది దాని యొక్క వాల్యూ ఓకే ఫ్రెండ్స్ ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి కొత్త కొత్త అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జీకే లాలిన్ వన్ తెలుగు ఛానల్ మళ్ళీ ఒక కొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ ఆల్ అలాగే పెయింటింగ్ ఐడియల్ ట్రాన్స్ఫర్ చూసారా పెండింగ్ ఐడీలు ట్రాన్స్ఫర్ అనేది ఆప్షన్ వచ్చింది కదా మనకి మన జీవితరాశ చెప్పింది ఏంటంటే ఇది ఎక్కువ రోజులైతే ఉండదు మాక్సిమం ఆగస్టు ఫస్ట్ తారీఖు లోపే ఇది అనేది ఫ్లాష్ అవుట్ అయిపోద్ది కాబట్టి మ్యాక్సిమం అందరూ ట్రై చేయండి అని చెప్పారన్నమాట ఒకవేళ నేను చాలా మందికి చెప్పాను కానీ ఎవరు ఇంకా మెయిల్ ఐడిలో ఏం పంపించట్లేదు నన్ను రివర్స్లో అడుగుతున్నాను మీకు అందుకే కింద నెంబర్ కూడా పెడుతున్నాను ఆ నెంబర్కి కాల్